మంచి స్నేహితులు ప్రార్థన చేస్తారు, మంచి స్నేహితులు బాధను అర్థం చేసుకుంటారు, మంచి స్నేహితులు చూడాలనుకుంటారట, టైం స్పెండ్ చేయాలనుకుంటారట. పౌలు తిమోతితో ఎప్పుడెప్పుడు గడపాలా అని ఎదురు చూసేవాడట. ఆత్మీయ స్నేహితుడు, నిజమైన నీ బాగు కోరే స్నేహితుడు టైం దొరికితే నీతో టైం గడపాలని చూస్తాడట. కానీ స్నేహం విలువ తెలియని వాడు ఏం చేస్తాడు చెప్పనా? నీతో పని అయిపోయిన తర్వాత జాగ్రత్తగా జారుకోవాలని చూస్తారట. గుర్తెట్టుకో, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే నీతో టైం స్పెండ్ చేయడానికి తన పౌలు అనే వ్యక్తి తన స్నేహితుని కొరకు కలవాలని ఆశతో ఎక్కడో ఉన్నాడు. ఆశను గుండెలో పెట్టుకుని అర్జెంటుగా లెటర్ రాశాడట. ఆ రోజుల్లో స్నేహితులకు కమ్యూనికేషన్ ఏంటి చెప్పండి? లెటర్స్. తన ఫ్రెండ్కి లెటర్ రాశాడట. ఫ్రెండు ఎలా ఉన్నావు, నీ బాధ నాకు తెలుసు, నీ కన్నీళ్ళు నాకు తెలుసు, నీ సమస్యలు నాకు తెలుసు, నువ్వేం బాధపడకు, నువ్వు బాధపడితే నేను కూడా బాధపడతాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా కన్నీరెంతో నీ కన్నీరంతే, నీ కన్నీరెంతో నా కన్నీరంతే, అందుకే నేను చూడాలనే ఆశతో నేను రేయింబగళ్ళు అపేక్షించుచున్నాను. మీరు గుర్తెట్టుకోండి, ఈసారి మీ ఫ్రెండ్ మీ కొరకు రేయింబగళ్ళు చూడడు. మీ ఫ్రెండ్ రేయింబగళ్ళు ఆడు కూడెట్టుకుని ఎవరి కొరకు చూస్తాడు తెలుసా? ఒక డింగ్రీ ఉంటుంది, డింగ్రీ డింగ్రీ ఎవరు డింగ్రీ, అదే ఈదులో ఎవరు ఉంటారు డింగ్రీ, ఆ డింగ్రీ కొరకు జనకు తీసుకెళ్తాడు, ఉండరా తెల్లారిపోయి వెళ్ళిపోదాం అంటాడు. రేయింబగళ్ళు నేను ఆ సందులోని అక్కడ కాసేది ఆ నీ కొరకు కాదు, ఎవరో గాలిది ఉంది ఆ గాలి దాని కోసం నిన్ను అక్కడ పెట్టుకుంటాడు. కానీ నీ స్నేహితుడైతే నీ కొరకు, నీ చదువు కొరకు, నీ వ్యక్తిగతమైన జీవితం కొరకు, నువ్వు చదవకపోతే దగ్గర ఉండరు, ఇవి చదివితే మనం బాగుంటాంరా, నీ కొరకు ఏడ్చేవాడు ప్రార్థించేవాడు ఉంటే నేను చెప్తున్నాను, ఆ స్నేహాలు వదులుకోకండి, దయచేసి వదులుకోకండి, మంచి స్నేహితుల్ని ఎదుక్కోండి. గాలి తిరిగిలు తిరిగి రేయింబగళ్ళని తిప్పేవాడు కాదు, రేయింబగళ్ళు రాత్రి అయినా అపరాత్రి అయినా తెల్లవారిన రాత్రి అయినా ఎప్పటికప్పుడు నీతో టైం గడపాలనుకున్నవాడు నీకు స్నేహితుడుగా ఉంటే వెరీ గుడ్, వెరీ గుడ్. నేను చెప్తున్నాను బైబిల్ ప్రకారం మీరు మంచి స్నేహితుల్ని గడుపుతున్నారు. మరో మాట చెప్పనా, మన స్నేహితులు మన కోసం ప్రార్థన చేస్తారు, మన స్నేహితులు మనం ఏంటో ఎరుగుతారు, మన స్నేహితులు మన బాధ ఏంటో అర్థం చేసుకుంటారు, మన స్నేహితులు మనల్ని ప్రోత్సహిస్తారట. ఏమైనా ప్రోత్సహిస్తారంటే పౌలు అంటున్నాడు తిమోతితో, నేను జ్ఞాపకం చేసుకోవడమే కాదు నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి సేవించున్న నేను నిన్ను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. దేవునికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే దేవా ఇలాంటి ఫ్రెండ్ అని నాకు ఇచ్చేవా థ్యాంక్ యూ అంటాడట. ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఈరోజు నా ఒంటరి జీవితానికి ఎలాంటి దుర్మార్గులు నా జీవితంలో ఉన్నా నా జీవితాన్ని పాడు చేయద్రేమో. ఇలాంటి స్నేహితుడిని వీడు ఎలాంటి స్నేహితుడు అంటే గుంపులు స్నేహాలున్నా సహోదరులు లాంటి స్నేహితుడిని ఇచ్చావు చాలా ప్రభు అంటాడట. బహుమంది స్నేహితుల కన్నా సహోదరులు లాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలట, ఒక్కడు. బహుమంది స్నేహితుల కన్నా సహోదరుల లాంటి స్నేహితుడు ఒకడు ఉంటే చాలు, ఎందుకంటే వాడు సొంత తమ్ముడి కొరకు అన్న కోసం ఏడ్చినట్టు ఏడుస్తాడట, నువ్వు బాగుండాలని కోరుకుంటాడట. నీ స్నేహితులు ఒక మాట నేను సీక్రెట్ చెప్పనా, నువ్వు బాగుపడి ఆడికన్నా 4 మార్కులు ఎక్కువ వచ్చేసినాయి అనుకో, నేను చూసి ఏడుతారు నీ స్నేహితులు. ఆ బెంచ్లో నువ్వే బాగా 1 బాగా చదువుతుందని మాస్టర్ గారు నీ కితాబు ఇచ్చేసాడు అనుకో, నెక్స్ట్ ఎగ్జామ్లో నేను ఎలా ఫెయిల్ చేసానని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు వాళ్ళు. అలాంటి స్నేహితులతో తిరగకండి. నీ మంచి స్నేహితులు ఎవరంటే నీతో ఏడ్చేవాడు, నీ కొరకు ఆలోచించేవాడు, చివరికి నువ్వు పాస్ అయితే వాడికన్నా 1 మార్కు మెట్టులో ఎక్కువ ఉంటే నీ సక్సెస్ను కూడా వాడు స్వీకరించేవాడు నీకు నిజమైన స్నేహితుడు.